తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని గొర్రెల కాపర్లు కబ్జా చేశారని కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన మనుక లక్ష్మీ చంద్రమౌళి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన మనుక లక్ష్మీ చంద్రమౌళి కుటుంబానికి గత ప్రభుత్వం 2 ఎకరాల భూమిని అందించింది. కాగా గ్రామంలో గొర్రెల కాపర్లు 1 ఎకరం భూమిని కబ్జా చేశారని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. స్థానిక ఎంఆర్ఓకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తమ భూమి తమకు కావాలని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి అన్ని వండించుకుంటున్నాం సారు, మాకు అదే ఆధారం ఉంది. మరి మీరు ఏం చేస్తారు సారు? జర దయచేసి మనం జర చూడు. గరీబులం ఉన్నాం సారు, బోర్లు వేసుకుంటే ఒకటి వాళ్ళు లేవు. మేము పత్తి పెట్టుకుంటున్నాం, ఆట పత్తి పెట్టుకుంటున్నాం, బబ్బర్లు పెసర్లు వేసుకుంటున్నాం. వాళ్ళు కబ్జా చేసుకున్నారు, ఎక్కడ మరి అంతా అటు ఇటు చేసిర్రు భూమి అంతా. మాకుంది పట్ట అంటురు సారు, మరి ఎట్లా ఏం సమాధానం? మాకు నువ్వే ఆధారం మరిగా సారు. మరి ఎట్లా నువ్వే న్యాయం చేయి మాకు.